కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో 100 ఎకరాల రొయ్యల చెరువులు అక్రమ తవ్వకాలు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే నిలిపివేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. ఎంఆర్ఓ శివకుమార్కు కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ నివాహ ప్రాంతాల్లో రొయ్యల చెరువులు అక్రమ తవ్వకాలు ప్రయత్నాలు జరుగుతున్నాయని దీనివలన పంట పొలాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. త్రాగునీరు కలుషితం కావడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని దీనిని వెంటనే నిలిపివేయాలని అన్నారు. రొయ్యల చెరువు లాగే వరకు 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 రొయ్యల చెరువులు రొయ్యల చెరువులు సతీష్ ముందు 100 ఎకరాల్లో రొయ్యల చెరువు చేస్తాం జరుగుతుంది అనుకోండి. ఆహార పంట పండే గోవులండి మూడు పంట పండుతుంది. మాకు నీళ్ళు మొత్తం ఉప్పు నీళ్ళు అయిపోతాయి. మావులపల్లో ఒక 5 గ్రామాలకు సంబంధించి మా గ్రామంలోనే మనుషులు ఉన్నాయండి. అవి కూడా ఉప్పు నీళ్ళు అయిపోతాయి మేడం. ఒక 5-6 గ్రామాల్లో మాత్రం నీరు ఉన్నాయి. అది కూడా ఇప్పటికే రొయ్యల చెరువు వల్ల అమరవిందు కర్ణాటక పరిపాలన కూడా మనుషులు లేవు మేడం. सर बुडर का मैं कोनाड ग्रामो वार्ड समीप रोयल चेर तव बो 100 ఎకరాల్లో తవ్వబోతా ఉన్నారు. అది నివాస ప్రాంతాల దగ్గర తవ్వుతున్నారు. అది తప్పది. నిబంధనలకు విరుద్ధం. నివాస ప్రాంతాల దగ్గర రొయ్యల చెరువు తవ్వకూడదు. అలాగే రెండో విషయం ఏంటంటే అక్కడ పంట పొలాలు ఉన్నాయి చుట్టూతాను. వరి పండే ప్రాంతంలో రెండు పంటలు పండేటిన ప్రాంతంలో రొయ్యల చెరువులు అసలు తవ్వకూడదు. నిబంధనలకు విరుద్ధం. ఈ రెండు నిబంధనలను కూడా ఉల్లంఘించి రొయ్యల చెరువు తవ్వబోతున్నారు. అది కూడా 100 ఎకరాల్లోనే. ఈ చెరువు తవ్వినట్టయితే చుట్టుపక్కల తాగడానికి నీళ్లు ఉండవు. ఇంకా సాగునీరు కూడా ఉండదు. ఆ వేస్ట్ అంతా కూడా పక్కన కాలవలోకి కలవాలి. ఆ కాలవ ద్వారా ఏంటంటే పంట పొలాలకి నీరు వెళ్తది. ఆ చుట్టుపక్కల నాయకట్ అంతా కూడా పాడవుతది. అందుకని చెప్పి ఈ రొయ్యల చెరువు తవ్వకాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ జిల్లాలో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రజలు కామ్గా ఊరుకుని పోతే రొయ్యల చెరువు తవ్వేస్తున్నారు. ప్రజలు తిరగబడిన చోట ఆపుతున్నారు. ఇప్పుడు మేము అమరా గారిని కలిసాం. ఆయన చెప్పింది ఏంటంటే మా దాకా ఇంతవరకు దరఖాస్తు కూడా రాలేదు అని చెప్పారు. అంటే దరఖాస్తు కూడా చేయకుండానే తవ్విడేంత ఏరవుతున్నారనమాట. అందుకని మేము ప్రభుత్వానికి అధికారులకి మీడియాకి పోలీస్ వారికి అందరికీ చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ఆ రొయ్యల చెరువు తవ్వకాన్ని ఆపాలి. ఆపకపోతే మేము ఫిజికల్గా నన్నా సరే ఎదురెళ్ళి బుల్డోజర్ వచ్చినా సరే మేము ఆ రొయ్యల చెరువు తవ్వకాన్ని ఆపి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం.